వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. హాస్పిటల్ సూపరింటెండెంట్ పై బదిలీ వేటు వేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు డాక్టర్లను సస్పెండ్ చేసింది. పెద్ద హాస్పిటల్ గా పేరున్న ఎంజీఎంలో రోగిపై ఎలుకలు దాడి చేయడం యాజమాన్యం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. వివాదాలు, సంచలన ఘటనలతో వార్తల్లో నిలిచే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మరో దారుణం జరిగింది. వైద్యం కోసం వెళ్లిన ఓ పేషెంట్ ను ఎలుకలు కొరుక్కు తిన్నాయి. ఆర్ఐసీయూలో అపస్మారక స్థితిలో ఉన్న బాధితులు కాలు, చేతివేళ్లను కురికేశాయి. హన్మకొండ జిల్లా భీమారానికి చెందిన శ్రీనివాస్ ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. 4 రోజుల క్రితమే ఎంజీఎంలో అడ్మిట్ అయ్యాడు. డయాలసిస్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన నాటి నుంచే శ్రీనివాస్పై ఎలుకలు దాడి చేస్తున్నాయి. అపస్మారక స్థితిలో ఉండడంతో పేషెంట్ బయటకు చెప్పే పరిస్థితి లేదు. కనీసం సిబ్బంది కూడా పట్టించుకోలేదు. మానవత్వాన్ని మరిచిన సిబ్బంది రోగి చెయ్యి, కాళ్లపై ఉన్న గాయాలను పట్టించుకోలేదు. డ్యూటీలో ఉన్న డాక్టర్లు లెక్క చేయలేదు. 4 రోజులుగా రక్తస్రావం అవుతున్నా పసిగట్టలేదంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతోంది. ఎలుకల దాడిలో తీవ్ర గాయాల పాలైన శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడి కుటుంబం ఎంజీఎం వద్ద ఆందోళన చేసింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయంటున్నారు పేషెంట్లు. అదే వార్డులో చాలామంది పేషెంట్లపై ఎలుకలు దాడి చేశాయని చెబుతున్నారు. ఎలుకల దాడిపై ఎంజీఎం సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని చెబుతున్నారు. మరోవైపు ఎంజీఎం ఆసుపత్రిలోని ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావుపై బదిలీ వేటు వేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన మరో ఇద్దరు డాక్టర్లను కూడా సస్పెండ్ చేసింది. గతంలో సూపరింటెండెంట్ గా ఉన్న చంద్రశేఖర్ కు ఎంజీఎం బాధ్యతలు అప్పగించారు. వాళ్ళ ఏజెన్సీ ఎవరు, వీళ్ళందరినీ మేము క్షుణ్ణంగా పరిశీలించాను. దీన్ని బట్టి మేము ఫైనల్ రిపోర్ట్ నేను తయారు చేస్తాను. ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా మాకు ఇప్పుడు నాకు ప్రత్యేకంగా నాకు అండ్ మా దృష్టి కూడా ఇప్పుడే వస్తున్నాయి. సో కాబట్టి మేము చాలా అనాలిసిస్ చేసి, ఇంక్వైరీ చేసి తగిన కఠిన చర్యలు తీసుకుంటాం. ఎంజీఎం ఆసుపత్రిలో ఎలుకల బెడద కొత్తది కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. అయినా ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వీడలేదు. కోట్ల రూపాయలతో ఆసుపత్రిని ఆధునీకరించినా లాభం లేకుండా పోయింది. ఎలుకలు పేషెంట్లకు నిత్యం నరకం చూపిస్తున్నాయి. ఇప్పటికైనా ఎంజీఎం యాజమాన్యం స్పందించి రోగుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని కోరుతున్నారు జనం.